తెలియనప్పుడే అడుగుతాం. తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనంత పిచ్చిగా నేనేం కాను. నేను ఒక లాయర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేనెవరిని అనుకుని ఇక్కడికి వచ్చావు? నేను అనుకున్న వారినే వచ్చాను. కాదు, నువ్వు అనుకున్న వాడిని కాదు. అంటే నేను అనుకున్న వారెవరో మీకు తెలుసన్నమాట. మరి నేను అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే. అంటే మీరే ఆ చక్రధర అన్నమాట. చూడండి, ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు, ప్రజల కళ్ళు కప్పేయగలరు, చట్టం తలుపులు మూసేయగలరు, కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు, ఆ తలుపులు మూసేయనూ లేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది, భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, ప్రేమ లేదు, ఏ బంధాలు లేవు, ఏ అనుబంధాలు లేవు. నాకెవరితోనూ సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే, ఎక్కడ 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 అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం, ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని శిక్షించడం, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం, అదే నా ధ్యేయం, అదే నా ధ్యేయం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. అమాయకుల్ని కాపాడటం, నేరస్తుల్ని శిక్షించడం, నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు కదా. అయితే మీ భార్య ఏ నేరం చేసింది? ఆమెకి శిక్ష విధించారు. భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని, ఆ పసుపు కుంకుమల్ని, ఆ మాంగల్యాన్ని మీరు బ్రతికుండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి? మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు, తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు, కానీ భర్త బతికుండగా భార్యను విధవ చేయటం అంతకంటే నేరం కాదా? కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు. మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు, కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం. మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు. ఓకే, మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు. అంతేగా, ఇదే మీ ధర్మం అయితే ఎందుకోసమే మీరుంటే? ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది, ప్రభుత్వం దృష్టిలోను న్యాయస్థానం దృష్టిలోను ఆమె భర్త చనిపోయాడు, కానీ ఆమె సుమంగళి అని, ఆమె భర్త చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు. అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి, ఆమె భర్త నాకు చూపించండి. లేదు, నా న్యాయంలో రెండు వైపులా పదనుందని మీరు అనుకుంటే మీ ఇష్టం. ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారు, లేదా అన్యాయం చేసి చంపేస్తారు, మీ చేతుల్లో ఉంది. ఆగు! ఆవిడకు న్యాయమే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.